హలో హాయ్ నమస్తే అందరికి. ఇవాళ చాలా రోజులకు నేను బ్యాక్యార్డ్కి వచ్చిన అండి. ఈ మొక్కలు చూస్తుంటే బాబా అనిపించి నీళ్ళు పట్టినాయి. ఇందాక కొంచెం చుక్క కూర ఉన్నట్టుంది, ఇప్పుడు చట్నీ చేసుకుందాం కొంచెం అని చెప్పి చుక్క కూర తెంపుదామని వచ్చిన. చూద్దాం రండి చుక్క కూర ఎంత వెళ్తుందో ఏంటో. క్యాబేజ్ ఎంత బాగా వచ్చింది, అసలు ఎంత ముద్ద ఉందో. చెట్టు అయితే చూస్తుంటే ముద్ద అనిపిస్తుంది, ఇందులో క్యాబేజ్ ఉందా ఉన్నట్టుంది. క్యాబేజ్ ఏమో ఇది ఏం పెరుగుతుందో ఏమో, ఇదైతే అయింది. ఇది ఆకేం లేదు కానీ దీనికి క్యాబేజ్ ఉన్నట్టుంది. ఇక్కడ ఒకటి ఇక్కడ ఏముందో ఏం లేదు, ఏమో మరి అన్నీ కలిసిపోయినవి. ఫస్ట్ టైం ఇంతవరకు అయితే ఎప్పుడు రాలేదు, ఇదే ఫస్ట్ టైము. పాలకూర అయితే చాలానే ఉంది, చుక్క కూర కొంచెం వచ్చేటట్టుంది. ఇంతకుముందు ఒకసారి దింపిన మొత్తము, ఇప్పుడు ఇంకొంచెం వచ్చేటట్టుంది. కట్ చేస్తా, చలి పెడుతుంది బాగా. అంత కలిసిపోయింది మొత్తం ఇది అది అంతా. ఆ రోజు మొత్తం కట్ చేసిన, ఇంకా అప్పుడు లావలావుగా బాగా వచ్చిండే. ఈసారి ఎందుకో నేనేమన్నా వాటర్ పట్టనందుకేమో. అసలు యాక్చువల్గా ఇది కట్ చేసింది వచ్చి స్నో పడకముందండి, ఇది ఇట్లా ఉండే అదంతా. ఇంకా అదే లాస్ట్ చుక్క కూర కోసింది. ఆ పాలకూర కొయ్యలేదు, కొద్దాం అనుకున్నాగానే చలి ఎక్కువైంది. ఆ చలిలో నేను బయటకు వెళ్ళలేదు, కొయ్యలేదు, మనసు పడి ఇక మొత్తం అసలు ఆ క్యాబేజీ కానీ క్యాలీఫ్లవర్ కానీ పాలకూర కానీ అన్నీ మొత్తం ఇట్లా మనసులో గడ్డ కట్టుకొని పోయినాయి. లాస్ట్ ఇంకా అదే, అసలు ఇప్పుడు చూస్తే అవతల అసలు కాలు పెట్టబుద్ది అవుతలేదు. అసలు బ్యాక్ యార్డ్కి వెళ్తే చూస్తే చెట్లన్నీ కూడా ఎండిపోయి అట్లా ఉన్నవి మొత్తం. అసలు బయటికి వెళ్ళడమే మళ్ళీ నిన్న మొన్న కొంచెం నీళ్లు పడుతున్నా, కొత్తిమీర అయితే కొంచెం ఎగురు పెడుతుంది, కానీ మిగతా చెట్లన్నీ అసలు ఎప్పుడు ప్రాణం వస్తాయో కూడా అర్థమవుతలేదు అన్నట్టుంది పరిస్థితి అది. ఇదంతా పీకేసి ఇంకా ఇదైతే పాలకూర ఇవి ఉన్నాయి కానీ అది మొత్తం తీసేసి క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ వీక్లో. ఇంకా ఇంట్లో వేసిన విత్తనాలు మొలిసే వరకే అయితే ఇవి క్లీన్ చేసుకుంటేనే మళ్ళీ అవన్నీ దీంట్లో నాటుకోవడానికి వస్తుంది. అవేమి గడ్డిలాగా ఉన్నాయి, ఏంటి అవి? అవే వెల్లుల్లి, వెల్లుల్లిపాయ. ఇది మెంతి కూర, అది మెంతి కూర. ఇవేమో లెట్యూస్, ఇందులో క్యాబేజ్ విత్తనాలు నాటిన. అసలు ఎందుకో పెరగట్లేదు, మరి ఇంకా ఏం చేయాలనో వాటిని అర్థమవుతలేదు. కదిలిచ్చి చూస్తా అప్పటికి. ఇక్కడ కొన్ని ఇదంతా కడిగి క్లీన్ చేసుకుంటే మిరపకాయలు సరిపోతాయి. ఐమ్ కమింగ్. అంతే కదా, ఇంత వెళ్ళిందండి. ఇదంతా క్లీన్ చేసుకొని చట్నీకి రెడీ చేసుకుందాం. మట్టి పోయేటట్టు కొంచెం ఇట్లా కడిగేసుకుందండి. ఇది ఏం లేదు, మనం వేసుకున్నదే కదా, ఫర్టిలైజర్స్ ఏం లేవు. కొంచెం మట్టి పోతే అయిపోతుంది. ఖచ్చితంగా కప్పులలో ఏమంటే తీసేసిన క్లీన్ చేసుకొని ఇది నీళ్ళు ఒడుస్తుంటాయి ఇక్కడ పెడితే. ఇప్పుడు మిరపకాయలు కలర్ కలర్ నేను కలర్ కలర్ మిరపకాయలు ఇవేమో మన మిరపకాయలు కడుగుతుంటే ఇంత ఘాటు వస్తుంది. ఇవి చూస్తుంటే ఇట్లున్నాయి చిటిమిరి అల్లా కానీ ఘాటు. కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలండి. చూడే ఇది పిట్ట కొంచెం కూటగానం అన్నట్టుంటాయి. ఇవి చిన్న మిరపకాయలు, ఇవి పెద్ద మిరపకాయలు కొంచెం సప్పగా ఉంటాయి అనేసి ఇవి చిట్లుతాయని కొంచెం కట్ చేస్తా. కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి వీటిని.
మాకైతే ఇన్ని మిరపకాయలు పడతాయి కానీ ఇంత కారం అందరు తింటారో లేదో తెలియదండి. మాకైతే ఇన్ని కావాల్సి వస్తుంది, మేమైతే ఇన్ని వేసుకుంటాము. ఎంత తొందరగా అయిపోతుందో చూడండి చుక్క కూర చట్నీ. టేస్టీగా ఉంటుంది బాగా, మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం చుక్క కూర చట్నీ. హెల్దీ కూడా, పుల్ల పుల్లగా కారం కారంగా కమ్మ కమ్మగా ఉంటుంది. ఇవి వేగిపోయినాయండి, ఇవి రోట్లో చేస్తాయి వీటిని. ఎంత ఘాటు ఉండే ఘాటు ఇంకా లేదు నాకైతే ఘాటు. ఈ చుక్క కూర చట్నీకి వేయించిన మిరపకాయలు, దీంట్లో ఒక నాలుగు వెల్లుల్లి వేసి ఒక మూడు వేసుకున్నా అసలు పెద్దగా ఉన్నాయి. వెల్లుల్లి వేసిన దీంట్లో కొంచెం జీలకర్ర మెంతుల పొడి, నువ్వుల పొడి వేయాలండి. ఆయిల్ పెట్టుకొని చుక్క కూర కొంచెం పోపు వేసుకుంటే కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువ వేస్తేనే చుక్క కూర చట్నీ బాగుంటుందండి. ఇంకా నెయ్యి ఏమీ వేసుకోము మేమైతే. కొంచెం కట్ చేసుకుందాం చుక్క కూరని, వాటర్ ఒడిచిపోయినాయి కదా, వాటర్ ఒడిచిపోయినాయి. ఇది కొంచెం కట్ చేసుకుంటే మరి కాడలు నారలాగా అనిపిస్తాయి ఒకసారి ఎప్పుడన్నా. లేత కాడలే, నార ఏం రాదు కానీ కొంచెం ఎందుకైనా మంచిది కొంచెం. మరి ఎందుకంటే ఇది మళ్ళీ తర్వాత రోట్లో వేసి నూనుకోమండి, ఇది తాలింపులోనే ఉడికిపోతుంది. ఒక రెండు వెల్లుల్లి కొంచెం చీల్చి వేసుకుంటే చట్నీలో కొంచెం బాగా అనిపిస్తాయండి. ఇది తాలింపులో వేస్తాను, అవేమో రోట్లో వేసినాయి. స్టవ్ చిన్నగన్నా అసలు నూనె వేడి కాలేదు ఇంకా. ఆవాలు కొంచెం, జీలకర్ర ఒక ఎండు మిరపకాయ, కొంచెం మినప్పప్పు, వెల్లుల్లి రెబ్బలు. దీంట్లో కొంచెం పప్పు వేసి వెల్లుల్లి రెబ్బలు కొంచెం ఎర్రగా కావాలి. వెల్లుల్లి ఎర్ర కాకుండా మన పప్పు ఎర్ర అవుతుంది.
అంటే ముక్కులోకి ఎక్కిపోతుంది ఘాటు. కారం అయితే చేతులు చూడండి దాంట్లో ఏం సెట్ అయితే ఈ మెంతిపిండి కలిపేసేయాలి దాంట్లో ఒక టీ స్పూన్ మెంతిపిండి ఒక 2 టేబుల్ స్పూన్ల నువ్వుల పొడి నాకైతే ఈ చుక్కకూర ఎప్పుడు మ్యాజిక్ లాగానే అనిపిస్తుంది. స్టవ్ మీద వేసి 2 మినిట్స్లో మెత్తగా అయిపోతుంది ఇది. ఆయిల్ వేసిన ఆయిల్ పవర్ అందిస్తలేదు అసలు, ఇంకా కొంచెం ఆయిల్ పడుతుంది దీనికి. కొద్దిగా 1 నిమిషం వేయించి దీన్ని చేసేది. ఇది ఉప్పు సరి చూసుకోవాలి, ఉప్పు సరి చూసుకొని దీన్ని చేయడం. రెడీ వేడి వేడి అన్నం చుక్క కూర చట్నీ. మా చుక్క కూర చట్నీ చూసినట్టుగా ఇంత ఈజీ ప్రిపరేషను. ఇది నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.